எதுவுமே மறக்கு. ఉన్నాయండి కింద కాళ్ళు ఒడుకుతున్నాయి కనపడకుండా ఉంటుంది. ఇక్కడ వద్దు. ఈరోజు వినాయక్ గారి పుట్టినరోజు, వినాయక్ గారి హీరోగా పుట్టినరోజు. ఈ ఇన్ని రెండు పుట్టినరోజులు జరుపుతున్న మంచి మనసున్న మనిషి మన కళ్యాణ్. ఆయన సినిమాలు తీయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో నేనున్నాను, నాకు తెలుసు. ఫ్రమ్ ది బిగినింగ్ జీవితంతో పోరాడి, అంటే నదిలో చేపలు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి, ఎన్నో నదులు చేపలు వెళ్తూనే ఉంటాయి, కానీ ఒక టైప్ ఆఫ్ చేప మాత్రం ఎదురెత్తుంటుంది, అది పులస. అలాంటి వాడు మన కళ్యాణ్. ఎన్ని వచ్చినా సరే ఆటంకులు అలాగే వెళ్ళిపోతుంటారు, తన క్వాలిటీ తన నిలబెట్టుకుంటాడు. ఇవాళ వరకు అలా ఉండగలుగుతున్నాడంటే ఆయన మంచితనం, ఆయన యొక్క స్వభావం, ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి. తర్వాత మా వినాయక్. వినాయక్ ఒకసారి సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, నిన్న ఏదో మామూలుగా వినాయక్ గారు మాకు తెలిసిన డైరెక్టరు, ఆయన సినిమా అంటే చిన్న సినిమా అనేది ఆయనకి అసలు తెలియదు. అసలు ముందు ఒక కారు పెట్టాలన్నారు కూడా 100 కార్లు కనపడుతుంటాయి మనకి అక్కడ. ఒక ఇది ఏదన్నా 10 మంది అయితే సరిపోతారో లేదు ఉండాలండి అని. అంత హ్యూజ్గా భారీగా సినిమా ఎంత భారీగా ఉంటుందో ఆయన మనస్సు కూడా అంత భారీగా ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చి చేయి చాపి అడిగిన వాడిని నాకు తెలిసి ఎవరిని ఊరికనే ఉట్టినే పంపించే మనిషి కాదు. ఎంతైనా ఎవరైనా వచ్చి అడిగితే ఇదిగోండి లాభం లేదు చేయలేను అని కాకుండా శుతిమెత్తనంగా. అతనికున్నటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే చిరునవ్వు. ఆ చిరునవ్వుతో అందరినీ దగ్గరికి తీసుకుని అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మంచి పంచిపెట్టాడు కాబట్టి ఇవాళ వరకు ఆయన కుటుంబం అంత అద్భుతంగా హాయిగా ఉంటుంది. ఖాళీగా ఉన్నాం హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో హీరో అవడం ఏంటండి అసలు. ఇంతకంటే భగవంతుడు ఆశీస్సులు ఇంకేముంటాయి? ఎందుకంటే మంచితనం ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది, మంచితనం ఎప్పుడైనా నిలబడుతుంది, మంచితనం ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ వెరీ మచ్. వి హ్యావ్ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆర్డిఎక్స్ లవ్. As if you were taking my class. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్స్టర్స్ ఇద్దరు, దే గాట్ వెరీ, ఇందాక గణేష్ డాన్స్ మాస్టర్ ఆయన చెప్పారు చాలా లవ్లీగా చేశారు, లవ్లీగా ఉండాలని. ఇది యంగ్స్టర్స్ యుగం, కుర్రవాళ్ళ రాజ్యం, కుర్రవాళ్ళ విజృంభించాల్సిన టైం కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.